సంగారెడ్డి శివారు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఒకవైపు వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. లారీల మధ్య చిక్కుకున్న వ్యక్తి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి, మనం చూస్తున్నాం. చూస్తున్నాం సంగారెడ్డి శివారు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఒకవైపు వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు లారీల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. లారీల మధ్య చిక్కుకున్న వ్యక్తి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, శ్రీనివాస్, ఈ ఉదయం తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తా అంటే సంగారి శివారులో ఉంటుంది. అది ముంబై జాతీయ రహదారి 65 నంబర్ జాతీయ రహదారి. అయితే రెండు ఒకే వైపు వెళ్తున్నాయి. ఉదయం కావడంతో వేగంగా వస్తున్న లారీలు ఒకవైపు వెళ్తుంటూ ఒకటికొకటి ఢీకొన్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి డివైడర్ కూలిపోయింది. దీంతో పాటు రెండు లారీల మధ్య ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనం ఎక్స్క్లూజివ్ గా సీసీ ఫుటేజ్ కూడా సంపాదించాం. సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు ఆ వ్యక్తికి ఎలాంటి చిన్న గాయం కాకుండా ఆ బతికి బయటపడడం అనే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఆ వ్యక్తి ఎవరనే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి పారిపోయింది, అప్పటికే వెళ్ళిపోయింది, ఆయన భయాందోళనకు గురయ్యాడు. అయితే రెండు లారీల మధ్య ఉన్నటువంటి వ్యక్తిని చూసి అక్కడ స్థానికులు ఆహాకారాలు చేశారు. అతను చనిపోయాడని భావించారు. తీరా లారీలు అక్కడికక్కడే రెండు ఢీకొని ఆగిపోవడంతో వెళ్ళి అక్కడ స్థానికులు వెళ్ళి చూశాడు. అప్పటి వ్యక్తి మాత్రం చిన్న గాయం కాకుండా బయటపడ్డాడు. అతన్ని సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. అయితే ఇది ఈ ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో జరిగింది. అప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ చాలా అటు జహీరాబాద్ తర్వాత ఇటు హైదరాబాద్ వెళ్లే మార్గాలు అవి. అక్కడ చాలా మంది ప్రయాణికులు కూడా, అక్కడ బస్సు స్టాప్ కూడా ఉంది, బస్ స్టాండ్ ఉండడంతో అక్కడ వేచి ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.